ట్రైలర్ చూశారు కదా, కేజీఎఫ్ రికార్డ్స్ కొట్టింది, అలా ఉంది ట్రైలర్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మూవీ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇంత ఇంత అలా సెలబ్రేషన్ చేస్తున్నాడు, దానికి కారణం ఏంటి బ్రో? ఇప్పుడు సెలబ్రేషన్ కూడా మేము బాగా చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు మేము మాయసిన డాడ్ ఫ్యాన్స్. ఇంకొకటి ఏంటంటే చాలామంది హీరోలు ట్రోల్ చేస్తున్నారు, డ్యాన్స్ రాదు అది ఇది అని ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకు నేను చెప్తున్నా 90 mm రాడు దింపేటట్టు 150 million కొట్టిన యూట్యూబ్ రికార్డు కొట్టిన హీరో మహేష్ బాబు ఒక హీరో కన్నా ఉందా? ఇప్పుడు హీరో అంటే నేల మీద పడి దేగడం కాదు, సింపుల్గా నుంచొని డాన్స్ చేసి రికార్డు కొట్టాడు, అది మహేష్ బాబు. మీరు ఒక హీరో ఫ్యాలసీ ఒక హీరో గురించి చెప్పే ముందు ఒకటి ఒక క్వశ్చన్, మీ హీరో మీరు ఏం చేశాడు అని అడిగి మేము చెప్తే మీరు ఏం సమాధానం చెప్తారు? మా హీరో కొన్ని వేల గుండెల చప్పుడు, అది మా హీరో మహేష్ బాబు. ఫ్యాన్స్ ఇప్పుడు మీ హీరోని మీరు మీరు వాల్పేపర్లోనో బండి ఫోటోలు వేసుకుంటారు, కానీ మేము మా హీరో ఫోటోలు గుండెల్లో వేసుకుంటాం. ఎందుకు తెలుసా? ఆయన చేసే మంచి పనులు అలా ఉంటాయి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మహేష్ బాబుని ట్రోల్ చేసే ముందు అందరు జాగ్రత్త, ఈసారి ఎవడన్నా ట్రోల్ చేస్తే బద్దలు పగులుతాయి, డైరెక్ట్గా చెప్తున్నా. ఎవడన్నా ట్రోల్ చేస్తే నాకు అడుగుంటే ముందుకు రాని మాట్లాడుకుందాం, బరాబర్ చెప్తున్నా. ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క ఫ్యాన్ చెప్తున్నా, మహేష్ బాబుని ట్రోల్ చేసే మొగోడు ఎవడని ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడి నేను మాట్లాడతా, ఎవడని ఉంటే రండి నేను మాట్లాడతా. బాబులకే బాబు మహేష్ బాబు, అర్థమవుతుందా? ట్రోల్ చేసే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి, మాకు ట్రోల్ చేయడం రాకే కాదు, ట్రోల్ చేయడం చేతకాక కాదు. లంచ్ అడగలరా ట్రోల్ చేస్తే నాకు మా ఇంట్లో మీ అమ్మ మీ అక్క మీ చెల్లి గుర్తొస్తారు, అర్థమైందా? ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ చెప్తున్నా, ట్రోల్ చేసే ముందు ఆలోచించండి. ట్రోల్ చేయడం ఎవడన్నా మాట్లాడతారు అంటే నేను మాట్లాడతా, ఇక్కడే మాట్లాడతా. ఎవడన్నా ఉన్నాడా చెప్పండి బ్రో, ట్రోల్ చేసేటోడు ఎవడన్నా ఉన్నాడా? వీలైతే సపోర్ట్ చేయండి, లేదు మా ముందు సపోర్ట్ చేస్తే మాకు వేరే హీరో సపోర్ట్ చేయడం వచ్చు, సావత్ కూడా వచ్చు, ముందే చెప్తున్నా. జై బాబు, జై జై బాబు.